సాయిభారతి కథా మంజుషానికి స్వాగతం అండి. అందరికీ నమస్కారం. మంచి మంచి కథలకై మరియు జోకులకై తప్పక నా ఛానల్ని లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేస్తారని భావిస్తూ ఇవాల్టి జోకులు. ఒసేవు పంకజం, పిల్లాడు అలా ఏడుస్తుంటే అట్ట పిచ్చి పక్షులాగా చూస్తూ ఉంటావేంటి? ఏదైనా జోలపాడి బజ్జోబెట్టు, చుట్టుపక్కల వాళ్ళకి ఇబ్బంది అంటూ విసుక్కున్నాడు విసినాదం. అలా పాడితేనే చుట్టుపక్కల వాళ్ళంతా వచ్చి పిల్లోడు ఏడ్చినా పర్లేదు కానీ మీరు మాత్రం పాడకండి అన్నారు అంది దిగులుగా. మరే మరిచాను, అసలే నీవు గాన కాకోకిలవి కదా, వద్దులే అంటూ అక్కడి నుంచి జారుకున్నాడు భర్త. నడుము వంగిపోయిన కాంతమ్మ గారు పనంతా కొడుకుతోనే చేయిస్తుంది కోడలు కొరివి అంటూ గుర్రుగా చూసింది కోడలు వంక. నేనేమైనా కూర్చుంటున్నానా? ఇదిగో మీ అబ్బాయి బట్టలు ఉతికితే నేను ఆరేస్తున్నా, గిన్నెలు తోమి కడిగితే సర్దుకుంటున్నాను, వంట వండితే వడ్డిస్తున్నాను. అక్కడికి మీ అబ్బాయి ఒక్కడే కష్టపడుతున్నట్టు అలా చూస్తారేంటి గుర్రుగా అంటూ విసవిస లోపలికి వెళ్ళిపోయింది. అంతే కాంతమ్మ గారు, ఇది కోడలు కాదురా బాబోయ్ అంటూ నెత్తి కొట్టుకుంది. కాంతమ్మ గారు, ఈ రోజుల్లో ఇంతేనండి బాబు, మీరు టీవీలో ఏ భక్తి ఛానల్లో పెట్టుకొని కృష్ణారామ అనుకోండి, వాళ్ళ తంటాలేవో వాళ్ళు పడతారు, మీకెందుకు అంత బాధ? ఒసేవు సక్కు తలుపు తీయవే అంటూ తలుపులు దబదబా దబదబా బాతున్నాడు రంజన్. ఇంతలో పక్కింటి పార్వతీశం, ఏంటో ఏం జరిగింది అనగానే, అది కాదు పార్వతీశం గారు, ఉదయం టిఫిన్ పెట్టి ఎలా ఉంది అని అడిగింది మా సక్కు. నాకు నోటి తీట కదా, స్వచ్ఛమైన గాలిలా ఉంది అన్న. ఆ ట్యూబ్లైట్కి వెలగక సన్నగా నవ్వింది. సాయంత్రం ఆఫీసు నుండి రాగానే మీరు ఉదయం చెప్పింది అర్థం కాలేదు, మీ అంత తెలివి నాకు లేదుగా అంటూ గోముగా అడగగానే ఐసెట్టే రెట్టయిపోయి రంగు రుచి వాసన లేనిదాన్ని స్వచ్ఛమైన గాలి అంటారని చెప్పా. అంతే నా పరిస్థితి ఇలా అయింది అనగానే, కోరి కోరి తెచ్చుకున్నావు అనుభవించు అంటూ రామాయణం అంతా విని చక్కగా వెళ్ళిపోయాడు. ఇంకెందుకు కానీ, గుళ్ళో కథా కాలక్షేపం జరుగుతుంది, ఇవాళకి ఇలా కనిచేయండి మరి. రోజు రంగనాథం గారే వండి వారుస్తారు. ఇంటి పని చేయడానికి రత్నాలు వచ్చి గిన్నెలు తోమి ఇళ్ళు ఊడుస్తూ, అయ్యగారు కూర ఏం వండుతున్నారు అనగానే, అమ్మోరి పూనకం వచ్చిన వాళ్ళ గరుటుచ్చుకొని రత్నాలు వెనకపడగానే అది చీపు వదిలేసి పరుగే పరుగు. అయినా కూరేంటి అని నన్ను అడిగితే సరిపోయేది కదే రత్నాలు, ఆయన్ని ఎందుకు అడిగావు అంటూ సీరియల్ చూస్తూ నింపాదిగా అడిగింది రంగమ్మ గారు. సాంప్రదాయని సుప్పిని సుదపూసని అంటూ ఇలాంటప్పుడే పాడాలి అనిపిస్తుంది మరి. వనజ ఇంటికి జలజ వచ్చి, ఈ గిన్నెడు కందిపప్పు ఈ గ్లాస్తో పంచదార ఇవ్వక్క అంటూ అనగానే, వనజ ఇవాళ పనమ్మాయి రాలేదే, కొంచెం సాయం రమ్మంటూ బాండెడు అంట్లు దోమించి, అసలే ధరలు మండిపోతుంటే ఊరికే వస్తాయే ఏంటి గిన్నెడు పప్పు గ్లాసులు పంచదార, ఇందా తీసుకో అంటూ ఇచ్చింది. అన్నా దీని దగ్గరికి అప్పుకి ఎప్పుడూ రాకూడదు అంటూ విసవిస వెళ్ళిపోయింది జలజ. వనజక్క మజాక, మంచి తెలివైన ఇల్లాలు, అది అప్పు ఎలాగూ తీర్చదని భలే ప్లాన్ వేసింది మరి. విన్నారు కదా ఫ్రెండ్స్, ఈ జోకులు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీరు లైక్ ఇవ్వటం ద్వారా ఈ వీడియో మరింత మందికి చేరువవుతుందని భావిస్తూ మరిన్ని మంచి జోకులతో మరో రోజు మీ ముందుంటాను. అంతదాకా సెలవు.